ఈటెల రాజేందర్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఈ నెల 5న బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. హుజూరాబాద్లో యాక్టర్, హైదరాబాద్లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్లా ఈటెలు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. దముంటే హుజూరాబాద్కు కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకురావాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలా ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఎట్లున్నదంటే కూట్ల రాయిది అనోడు ఏట్ల రాయిది ఇస్తా అన్నట్టున్నది. మా హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి ఏమి చేయలేదు కాబట్టి నీకు అంత భయమైతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని, స్వయంగా నీ కమలాపూర్లో నీ సొంత ఊర్లో ఒక బస్టాండ్ కట్టి అని చాతగాని దద్దమ్మవి, ఇంకా రాష్ట్రంలో ఏదో చేస్తానంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది నాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలా అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు పోల్చుకుంటా ఉన్నారు కదా, మీరు కేసీఆర్ గారంతా, కేటీఆర్ గారంతా, హరీష్ రావు గారంతా పెద్ద లీడర్ని నేను అని మీరు పోల్చుకుంటా ఉన్నారు కదా. మరి ఈటల రాజేందర్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా నేను, మరి హుజూరాబాద్ నియోజకవర్గము ఎందుకు సిద్దిపేట అయినంత అభివృద్ధి హుజూరాబాద్ నియోజకవర్గం ఎందుకు కాలేదు? సిరిసిల్ల అయినంత అభివృద్ధి కేటీఆర్ గారి నియోజకవర్గం అయినట్టు హుజూరాబాద్ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. మన సొంత జిల్లా కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ గారు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి 2.5 సంవత్సరాలు తను మంత్రిగా ఉంటేనే ఇవాళ కరీంనగర్ కి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాడు. మరి నువ్వెందుకు 7.5 సంవత్సరాలుగా మంత్రిగా మీరున్నప్పుడు మీరెందుకు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సరే నువ్వు అభివృద్ధి చేసినా నువ్వు అంటున్నావు కదా చేయలేని నేను అంటున్నా. నువ్వు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు చర్చకి రా. 5వ తారీఖున చర్చకి నువ్వు రా, నేను చర్చకి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏంటంటే హుజూరాబాద్ లో ఒక యాక్టరు, హైదరాబాద్ లో ఒక జోకరు, ఢిల్లీలో ఒక బ్రోకరు, ఇది ఈటల రాజేందర్ గారి పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ లో యాక్టర్ అని ఎందుకు అంటా ఉన్నా అంటే ఎలక్షన్ సమయంలో ఏమని చెప్పిండు, నన్ను సాదుకుంటారా చంపుకుంటారా మీ దయా వాంఛనం అని యాక్టింగ్ చేసి ఏడ్చిండు. మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు నువ్వు అక్కడ ఉండి సేవ చేయాలి, తప్పితే ఎన్ని రోజులు ఈ యాక్టింగ్లు చేస్తూ ఉంటావు, యాక్టింగ్లతో ఎన్నిసార్లు గెలుస్తావు అని ఆయనని హుజూరాబాద్ లో యాక్టర్ అన్న. ఇలా బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తా అని ప్రకటించుకునే రైట్ లేదు, కేవలము అధిష్టానం మాత్రమే ప్రకటిస్తారు అని బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన చెప్పేది ఒప్పుకుంటలేడు, స్వయంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఆయన స్టేట్మెంట్ ని ఒక జోకర్ లెక్క చూస్తా ఉన్నారు. ఇక ప్రజల్ని ఎక్కడి నుంచి నమ్మమంటారు? కాబట్టి ఇలా హైదరాబాద్ లో నువ్వు జోకర్ అన్న, ఇక ఢిల్లీలో నిన్ను బ్రోకర్ అని ఎందుకన్నా అంటే ఈ 29 రాష్ట్రాలల్లో ఏ ఒక్క రాష్ట్రంలన్నా బీజేపీ వాళ్ళు చేరికల కమిటీ చైర్మన్ అనేది ఎక్కడన్నా ఉన్నదా? బీజేపీ పార్టీ వాళ్ళే ఈటల రాజేందర్ గారిని మించిన బ్రోకర్ ఈ రాష్ట్రంలోనే మరియు దేశంలోనే ఎవరు లేరు. కాబట్టి ఆయనకి ఆ బ్రోకర్ పనికి, ఆ బ్రోకర్లకే బ్రోకర్ అధ్యక్ష పదవి ఇలా స్వయంగా బీజేపీ వాళ్ళే ఇచ్చారు. హుజూరాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అనే పరిస్థితి. నేను ఈటల రాజేందర్ గారికి సవాల్ విసురుతా ఉన్నా, అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలో మీరు ఉన్నారు కదా, ఇదే హుజూరాబాద్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు తీసుకురా. నువ్వు 100 కోట్లు తీసుకొని వస్తే నేను ఖచ్చితంగా 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళా నేను తీసుకొని వస్తా అని చెప్పి కూడా నీకు సవాల్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే
అభివృద్ధి మీద చర్చ పెట్టు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నా, ఇలా అక్కడ ఉన్న ఏ పంచాయతీ 5వ తారీఖు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నేను బలి చేయ, బీజేపీ పార్టీ కార్యకర్తలని నువ్వు బలి చేయకు. కొట్లాడుకునుడొద్దు, గుద్దుకునుడొద్దు, తిట్టుకునుడొద్దు. ఇద్దరము ఒక వేదిక మీద కూర్చొని యావత్ తెలంగాణలో ఉన్న మీడియాని మొత్తము అక్కడ లైవ్ పెట్టిద్దాం. నాకంటే ముందు ఫస్ట్ నువ్వే మాట్లాడు ఏం అభివృద్ధి చేసావో, తర్వాతనే నేను మాట్లాడతా కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండ్రో. దీనికి కార్యకర్తలను బలి చేయాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం కూర్చొని దీని మీద చర్చిద్దామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారిని 5వ తారీఖు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర 11 గంటలకి కలుసుకుంటా అని, ఆయన కూడా వస్తాడని కోరుకుంటూ